పేదలకి మూడు పూటలా అన్నం పెట్టి ఆదుకునే అన్న క్యాంటీన్లు వచ్చే నెలలో పునఃప్రారంభం కాబోతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు క్యాంటీన్లు ఓపెన్ చేసే విషయాన్ని ఏపీ సర్కార్ పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చకచక సాగుతున్నాయి. ఏపీలో 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15కి పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. 20 కోట్ల రూపాయలతో అన్న క్యాంటీన్లకు మరమ్మతులు చేస్తున్నారు. క్యాంటీన్లలో ఐఓటీ డిజైన్లను ఏర్పాటు చేయడంతో పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ల కోసం 7 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మరో 65 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం కోసం కార్మికులు, రిక్షావాలాలు, ఆటో డ్రైవర్లు ఇలా అనేక మంది ఎదురు చూస్తున్నారు. పూట గడవక చాలి చాలని తిండి తిని జీవనం సాగిస్తున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుళ్ళు, గోపురాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని కడుపు నింపుకుంటున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు నిరుపేదలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇక్కడ ఎంత జనం కూడా ఉండదు. ఆకలితో ఇదైన ఒక పూట ఇక్కడ జరిగిపోద్ది, 2 పూటలు అక్కడ జరుగుతుంది, 3 పూటలు జరిగిపోతుంది, 3 5 15 ఆకలి మంటతో ఉన్నదో ఉంది. గుళ్ళు దగ్గరికి ఫోన్ చేస్తున్నాం బాబు, లేకపోతే ఇంత జనం ఉండేవాళ్ళు కాదు. అన్నా క్యాంటీన్ ఉంటే చంద్రబాబు గారు వచ్చారంటే మాకు అంత ఆనందంగా ఉంది. ఆయన ఎందుకంటే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ అయిపోతాయని నాకు మాకు అందరికీ ముందే చెప్పాడు. మాకు అన్ని భోజనం కూడా బాగానే ఉంటుంది సార్, టిఫిన్ కానీ భోజనం కానీ ఏ క్లాస్ ఉంటుంది సార్. 5 రూపాయలకే కడుపు నిండా 3 పూటల టిఫిన్ భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం పేదలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.